ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ జట్టు ఓటమి పాలైన తర్వాత భారత్ జట్టులోని కొంతమంది ఆటగాళ్ల భవిష్యత్తు గురించిన చర్చ ఎక్కువైంది. త్వరలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే చర్చ కూడా ఎక్కువగా నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవాలి అంటే ఓ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా జట్టులో ఉండాలి అని రసెల్ చెప్పుకొచ్చాడు. ఆండ్రూ రసెల్ ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో అన్ని జట్ల కంటే భారత్ జట్టు అత్యంత పటిష్టమైన జట్టు. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఒకే స్థాయి దూకుడును ప్రదర్శిస్తుంటారు. అలాగని ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంట్లకు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎంత అద్భుతంగా ఆడుతున్నా మెగా టోర్నమెంట్లలో ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని ఆడాలి అంటే ఖచ్చితంగా జట్టులో సీనియర్లు ఉండాలి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీలను టీ20 ప్రపంచకప్ కు ఖచ్చితంగా ఎంపిక చేయాలి. ఆ ఇద్దరిని ఎంపిక చేస్తేనే భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఉంటాయి. వారిద్దరిని పక్కన పెడితే మాత్రం అంతకంటే చెత్త సెలక్షన్ మరొకటి ఉండదు. ప్రస్తుతం వారిద్దరూ టీ20 మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు. అలా కాకుండా వీలైనంత త్వరగా వాళ్ళు జట్టుతో కలిసి ప్రపంచకప్ కోసం సిద్ధపడాలి. సీనియర్లుగా వాళ్ళు యువకులకు మార్గనిర్దేశం చేయాలి అని రసెల్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.